రాముడి కథను ఆదిపురుష్ రూపంలో వెండి తెరపై మరోసారి ఆవిష్కరిస్తున్న తరుణంలో కొన్ని దుష్ట శక్తులు ఆటంకాలు కలిగిస్తున్నాయి। ఇప్పటికే వేషధారణల విషయంలో ఆదిపురుష్ సినిమా వివాదాస్పదమైంది। దాని నుంచి ఎలాగోలా బయటపడి సినిమాకు సానుకూల వాతావరణం తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు। ఇలాంటి సమయంలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఈ రోజు ఆదిపురుష్ పేరుతో ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది। हनुमान को आदिपुरुष థియేటర్లలో ఒక సీట్ కేటాయిస్తున్నట్టు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ను మార్ఫింగ్ చేసి ఒక ఫేక్ పోస్టర్ను ఎవరో సృష్టించారు। దానిపై రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలనేది మా నమ్మకం। ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదు। ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ధర్మం కోసం నిర్మించిన ఆదిపురుష్ని హిందువులందరూ తప్పక వీక్షిద్దాం అని రాశారు। ఈ పోస్టర్ కాస్త వైరల్ కావడంతో చాలా మంది నిజమే అనుకున్నారు। కొంతమంది దళిత సంఘాల నాయకులైతే ఇది చిత్ర యూనిటే ప్రకటించిందని భావించి హెచ్చరికలు కూడా జారీ చేశారు। ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని దళిత హక్కుల పరిరక్షణ సమితి ప్రకటించింది। దళితుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా విడుదల చేసిన ఈ ప్రకటనపై గురువారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంఆర్ హనుమంతు ప్రకటించారు। ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెడతామని హెచ్చరించారు। అయితే వైరల్ పోస్టర్ పై వచ్చిన పై ప్రకటనతో యూనిట్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన యూనిట్ ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరు ప్రోత్సహించొద్దని విజ్ఞప్తి చేసింది। మరోవైపు ఈ వ్యవహారంపై తిరుపతి పోలీసులు కూడా దృష్టి సారించారు। తిరుపతి కేంద్రంగా బయటపడిన ఈ పోస్టర్ పై పోలీసులు విచారణ మొదలుపెట్టారు। ఈ పోస్టర్ ను వైరల్ చేయొద్దని ఎవరైనా ఈ పోస్టర్ తో ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ హెచ్చరించారు। మరోవైపు ఆదిపురుష్ సినిమాను మరింత మంది ప్రేక్షకులకు దగ్గర చేసేందుకు నిర్మాత అభిషేక్ అగర్వాల్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు। ఆదిపురుష్ సినిమా చూడాలనుకునే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలకు 10,000కు పైగా టికెట్లను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు। శ్రీరాముని మార్గాన్ని అనుసరించడం ఈ తరానికి ఎంతో అవసరమని అభిప్రాయపడిన ఆయన తెలంగాణ వ్యాప్తంగా తన ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించారు।